వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న చిత్తూరు సిటీ ఎమ్మెల్యే సత్యప్రభ, టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేసిన సత్యప్రభ, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 23-24 తేదీలు సెలవు దినాలు కావడంతో నామినేషన్ల స్వీకరణ ఉండదు. జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. పండుగ వాతావరణంలో టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లను జిల్లా టీడీపీ కార్యాలయంలో అందజేసిన నేతలు, పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆదేశించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా 22వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు టీడీపీ పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థి సత్యప్రభ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్ల కాలంలో చిత్తూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని, తాను చేసిన అభివృద్ధిని పార్టీ అధిష్టానం గుర్తించి రాజంపేట ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. చిత్తూరు నగర ప్రజల తరహాలోనే రాజంపేట నియోజకవర్గ ప్రజలు సైతం తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజంపేట ఎంపీగా బరిలో దిగనున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు. పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు బి ఫామ్లను అందించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా ఎంపికైన అభ్యర్థులకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రాత్రి బి ఫామ్లను అందించారు. రాజధాని నుండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బి ఫామ్లను అందించే దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అభ్యర్థులకు ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణిలు బి ఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా శ్రమించినప్పుడే గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలలో తప్పనిసరిగా గెలుపొందడం ఖాయమని, ప్రజలందరూ కూడా ఆదరించేందుకు ఎదురు చూస్తున్నారని, చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించుకోవడమే లక్ష్యంతో ప్రతి అభ్యర్థి, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజమే దేవాలయం, సమాజమే దేవుళ్ళు. కన్న ఎన్టీఆర్ గారి సిద్ధాంతంతో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. పేదరికం లేని కులం, మతం లాంటి భేదభావాలను మనసులోకి రానివ్వకుండా పనిచేస్తాను. వ్యక్తిగత స్వార్థం, ఎలాంటి బలహీనతలు లేకుండా ఒక ఆదర్శ నాయకుడిగా ఎదగడం కోసం అనుక్షణం ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటాను. మన కార్యకర్తల పట్ల, ప్రజల పట్ల, అణగారిన వర్గాల పట్ల పూర్తి గౌరవభావంతో మెరుగుతాను. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ పార్టీ గడిచిన 5 ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని, పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలే టీడీపీ గెలుపుకు నాంది పలుకుతాయని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తెలిపారు. గురువారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని 5-6 డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం పథకాలకు చేరువ చేసిందని తెలిపారు. రైతు రుణమాఫీ ఆదరణ పథకం, వృద్ధాప్య పెన్షన్లు, పసుపు కుంకుమ వంటి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంతో పాటు చిత్తూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు చిత్తూరు నగర అభివృద్ధికి పార్టీ గెలుపుకు దోహదం చేస్తాయని ఆయన ఆశాభావాలను వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీకి తిరిగి పట్టం కట్టేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్లిన ప్రతి చోట టీడీపీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు దుర్గా రామకృష్ణ, వైవి రాజేశ్వరి, కటారి ప్రవీణ్, కాజూరు బాలాజీ, నరేష్ చౌదరి, అప్పోజీ జాఫర్ ఖాన్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఏఎస్ మనోహర్ అనే వ్యక్తిగా నేను నిలబడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈసారి నేను చిత్తూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నా. నిన్నటి నుంచే డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం ప్రారంభించాము. దాని సందర్భంగా ఈరోజు 5-6 వార్డుల ప్రజలను కూడా కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. ఇక్కడ సమస్యల గురించి, కష్ట నష్టాల గురించి, లాభాల గురించి కూడా ప్రజలు, ఓటర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళని కదిలిస్తే ఏమమ్మా పసుపు కుంకుమ అంటేనే వచ్చిందండి అనే సంతోషంగా చెప్తున్నారు. ఒక కొన్ని ఇళ్ళల్లో పోతే మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఈసారి చంద్రబాబుకే వేయాలి అని వాళ్ళ అమ్మలను డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు పట్టణానికి హౌసింగ్ స్కీమ్లో 3,600 ఇండ్లు కట్టడం జరిగింది. అలాగే హౌస్ ప్యాట్లు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నా అందరికీ కూడా పట్టాలు చేసి ఇస్తున్నాము. ఇప్పుడు 4,200 ఇండ్లు సొంత ఇండ్లు కట్టించుకోము, ఇంకా కట్టిస్తాం. ఎవరైతే ముందుకు వస్తారో మీద ప్రజానీకానికి ఇచ్చే బాధ్యత మాదుంది. రేషన్ కార్డులు ఎవరికైతే లేదో అందరు కూడా ఇచ్చాము. ప్రతి ఒక్క కార్యక్రమం మేము జన్మభూమి కార్యక్రమం ద్వారా, అన్ని కార్యక్రమాల ద్వారా మేము ప్రజల ముందు ఉన్నాం. మాకు ఎలాంటి డోకా లేదు. రేపు ఉదయం 10 గంటలకి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ర్యాలీగా బయలుదేరుతూ 12 గంటలకి నేను నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున వేస్తున్నా. ప్రజలందరూ కూడా దయచేసి వచ్చి దాంట్లో ర్యాలీలో పార్టిసిపేట్ చేసి దిగ్విజయం చేయాల్సిందే కోరి ప్రార్థిస్తున్నాను. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 23 మరియు 24వ తేదీలలో ప్రభుత్వ సెలవులు ఉన్నందున సదరు తేదీలలో జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల వద్ద ఈ నెల 23-24 నామినేషన్లు స్వీకరించడం జరగదని, ఈ అంశాన్ని అన్ని రాజకీయ పక్షాలు పోటీ చేయబోయే అభ్యర్థులు గమనించాలని కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ల దాఖలుకు ఆఖరు గడువును ఈసీఐ నిర్దేశించిందని, ఈ అంశాన్ని కూడా అందరూ గమనించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న వివరించారు. ఆయా రిటర్నింగ్ అధికారులతో ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 28న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును ఈసీఐ నిర్దేశించిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఈ నెల 23న సాయంత్రం ఎన్నికల కమిషన్ నియమించిన జనరల్ అబ్జర్వర్స్ వస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటి పన్నుపై వడ్డీ రాయితీ అవకాశాన్ని పొంది 31 మార్చిలోగా నగర ప్రజలు ఇంటి పన్ను బకాయిలను చెల్లించాలని నగర ప్రజలకు కమిషనర్ చల్లా ఓబులేశు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న షోరూమ్స్, షాపింగ్ కాంప్లెక్స్ వద్దకి స్వయంగా రెవెన్యూ సిబ్బందితో పాటు కమిషనర్ పన్నుల వసూలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేశు మాట్లాడుతూ, ఈ నెలాఖరులోపు పన్ను బకాయిలను ఏకకాలంలో చెల్లించిన వారికి మాత్రమే వడ్డీ రాయితీ వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. పన్ను చెల్లించడానికి నెలాఖరు వరకు వేచి చూడకుండా చెల్లించాలని, నెల చివరిలో సర్వర్ సరిగా పనిచేయకపోయేందుకు అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలు సత్వరమే పన్ను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నగర ప్రజల సౌకర్యం కోసం నగరపాలక సంస్థ కార్యాలయం సెలవు రోజులైన 23-24 తేదీలో స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు దొరై బాబు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. 70 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా మార్చ్ ఎండింగ్ కాబట్టి బడ్జెటరీ ప్రొవిజన్ ఏదైనా ఉన్నట్టయితే ఈ వేవర్ ఉపయోగించుకొని ట్యాక్స్ పే చేయమని చెప్పేసి అందరికీ కూడా లెటర్స్ పంపించడం జరిగింది. అలాగే మిగిలిన సుమారుగా 24 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ప్రైవేట్ బిల్డింగ్ సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో ఇప్పటివరకు చూసినట్టయితే ఈరోజు వరకు 13 కోట్ల రూపాయలు వసూలైంది. స్టిల్ ఇంకా 8 నుండి 9 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. మనకి ఇక్కడ 17 రోజులు మాత్రమే టైం ఉంది. చాలామంది ఇంట్రెస్ట్ వేవర్ ఇచ్చినప్పటికీ, అంటే వడ్డీ రాయితీ ఇచ్చినప్పటికీ, వడ్డీ మాఫీ చేసినప్పటికి కూడా చిత్తూరు నగరంలో ఇంకా చాలామంది అంటే లాస్ట్ రోజు పే చేద్దాంలే ట్యాక్స్ అన్నట్టు అనుకుంటున్నారేమో, బట్ అయితే లాస్ట్ 1 వీక్ కూడా మార్చిలో చివరి వారం రోజులు 10 రోజుల్లో సర్వర్ అంటే రకరకాల కారణాల రీత్యా అంటే సాంకేతిక కారణాల రీత్యా పనిచేయకపోవచ్చు, లేకుంటే హ్యాంగ్ కావచ్చు, అందువల్ల ట్యాక్స్ పే చేయలేరు అందరూ అప్పుడే అనుకుంటే. కాబట్టి చివరి లాస్ట్ వీక్ వరకు లేకుంటే చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్కి ట్యాక్స్ డ్యూస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా వెంటనే ఈరోజు నుంటే మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పురసేవా కేంద్రంలోని ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్స్కి వచ్చి మీ డ్యూస్ని క్లియర్ చేసి వడ్డీ రాయితీ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్తున్నాం. అంతేకాకుండా ఒక 3-4 డేస్ తర్వాత ఎవరైతే పే చేయలేదో టాప్ డిఫాల్టర్స్ని మేము ప్రెస్లో కూడా కవర్ చేయబోతున్నాం, అంటే పేపర్లో పేర్లు వేయించబోతున్నాం టాప్ డిఫాల్టర్స్ని. అలాగే ఫ్లెక్సీల్లో కూడా పెట్టబోతున్నాం, మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో కూడా పెట్టబోతున్నాం. కాబట్టి దీన్ని గమనించాలి ట్యాక్స్ టాప్ డిఫాల్టర్స్ అందరు కూడా. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని మార్చే యోచనలో ఆ పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా తెర్లాం పూర్ణంను ప్రకటించిన టీడీపీ అధిష్టానం ఇప్పుడు అభ్యర్థిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పేరును తెరపైకి తీసుకువచ్చింది. పూతలపట్టు నియోజకవర్గం నుంచి 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లలిత కుమారి ప్రస్తుతం పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. పూతలపట్టు టికెట్ కోసం ఆఖరిదాకా ప్రయత్నం చేసిన లలిత కుమారి టికెట్ దక్కకపోవడంతో 3 రోజులుగా అనుచరులు పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అయితే ఈలోపు తెర్లాం పూర్ణం అనారోగ్య కారణంతో పోటీ నుంచి తప్పుకుంటున్నారని, కొన్ని బెదిరింపు కాల్స్ కూడా పూర్ణంకు వచ్చాయని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. లలిత కుమారి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధం కావడంతో పునరాలోచనలో పడ్డ టీడీపీ హైకమాండ్ పూర్ణంకు బీఫామ్ ఇవ్వకుండా నిలిపేసింది. అయితే ఇప్పటి వరకు పూర్ణం టికెట్ విషయం ఎలాంటి స్పష్టత లేకపోయినా పూర్ణం మాత్రం పూతలపట్టు నుంచి తానే బరిలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. ఇక టికెట్ విషయంపై పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పోటీకి సిద్ధం కాగా ఆ జిల్లా పార్టీ అధిష్టానం కూడా పూర్ణం విషయంలో హైకమాండ్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తే ఆ అభ్యర్థి కోసం పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్తోంది. ముఖ్యమంత్రి గారు పూర్ణమని హరిజనవాడ సంబంధించిన ఆయన క్లియరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. నామినేషన్ క్యాండిడేట్గా కూడా ఆయన ఇమ్మీడియట్గా కూడా మరి అక్కడ పోయినప్పుడు ఊర్లోకి పోయి అందరితో మాట్లాడినాక ఆడవాళ్ళు ఏదో జ్యూసులు గీసులు ఎక్కువ ఇచ్చి ఆయనకు చేస్తే కొంత షుగర్ కంప్లైంట్లో హై లెవెల్ షుగర్ వచ్చేసిందని, మళ్ళా అదేదో డౌట్ వచ్చినప్పుడు చిత్తూరు అపోలో హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అన్నీ కూడా చెక్ చేసుకొని మరి అన్నీ కూడా చెక్ చేసినప్పుడు కొంత హై లెవెల్ కానీ కొంత బీపీ ఏదో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని అన్నీ కూడా నార్మల్ చేసుకొని మళ్ళీ సాయంత్రం రావడం జరిగింది. ఈ మధ్యలో ప్రెస్కి అంతా కూడా మొత్తం కూడా బాగా అన్ని టీవీలలో కూడా ఆయనకి ఏదో హార్ట్ అటాక్ వచ్చేసిందని ఇవి పుకార్లు వచ్చేటప్పటికీ లేనిపోని అనుమానాలు వచ్చాయి. దాంతో సీఎం గారు కూడా ఆయన పరిస్థితి ఏమీ తెలుసుకొని నేను నిర్ణయం చెప్తాను ఈరోజు రాత్రికి నేను నిర్ణయం చెప్తానని చెప్పడం కూడా జరిగింది. సరే ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా నిన్న బీఫార్ బీఫార్మ్స్ నిన్న మీరందరూ చూశారు, అందరూ కూడా వచ్చారు. ఇద్దరు రాక ముగ్గురు రాకపోతే సీఎం గారికి మేము మనిషిని పెట్టి పంపిస్తా ఉన్నాం సీఎం గారు బీఫార్మ్.
అదే మరి తంబళపల్లి ఇప్పుడు తీసిపోయారు. పూతల పట్టిది సాయంత్రం కానీ రాత్రి కానీ తెలుస్తుంది. తెలిసినాక మరి ఎవరిని నిర్ణయిస్తే సీఎం గారు వాళ్ళకు నేను బీఫామ్ ఇవ్వడం కూడా జరుగుతాయి. ఏది ఇప్పుడు మీరు బీఫామ్ ఇవ్వకపోవడంతో పూతలపట్టు క్యాండిడేట్ ఎవరు అనేది సందిగ్ధం ఉంది కాబట్టి మేము కూడా దాన్ని పూతలపట్టుది సాయంత్రం డిసైడ్ చేస్తారు. అంటే వన్స్ సీఎం గారు అనౌన్స్ చేశారు ఆయనకి హెల్త్ బాగలేదు. హెల్త్ బాగలేనప్పుడు మేము కూడా ఆయనకి ఇబ్బంది పెట్టి చేసేదానికి సుముఖం కాలేదు కదా. ఆయన చెప్పాడు ఇప్పుడు కొన్ని చెప్పాడు సార్ నాకు పరిస్థితి ఇట్టుంది ఈ విధంగా అయ్యింది అందువల్ల అపోలో హాస్పిటల్లో నేను అడ్మిట్ అయిన మాట వాస్తవం. నేను ఏమేమి చెక్ చేసుకున్నా కూడా చూపించాడు. ఇప్పుడు మేము కూడా హాస్పిటల్లో కొంచెం ఇబ్బందులు ఉండేటప్పుడు మేము కూడా ఆయన ప్రజలు పెట్టడానికి మంచిది కదా. మేము కూడా అంటే తెలిసి ఒక ఆయన్ని మేము ఇబ్బంది పెట్టాలని లేదు కదా. మరి ఆయన చిత్తూరు ఎలక్షన్స్ ది బెస్ట్ ఎలక్షన్స్ గా అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా సచివాలయంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టాలని, నేడు సెక్టోరల్ అధికారులు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి మౌలిక వసతులను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. సెక్టోరల్ అధికారులకు మరో విడత శిక్షణా కార్యక్రమం ఉంటుందని, సార్వత్రిక ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు 100% తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని, విభిన్న ప్రతిభావంతుల ఏడి శ్రీధర్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఒకే విడతలో జరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష, జేసీటు కమలకుమారి, డిఆర్ఓ గంగాధర్ గౌడ, జిల్లా స్థాయి ఎన్నికల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 200 మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఎన్నికలలో గెలుపొందేందుకు చంద్రబాబు నాయుడు ఆచరణకు సాధ్యం కాని అబద్ధపు హామీలను ఇస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కోర్ కమిటీ చైర్మన్ బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో గురువారం చిత్తూరు నగరంలో భారీ ఎత్తున కార్యకర్తలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ కార్యాలయం నుండి చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఆచరణకు సాధ్యం కాని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగిస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు 12,000 కోట్ల రూపాయలను మాఫీ చేసి రైతును ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే తాము అందించే పరిహారం కోసం రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మంత్రులు మాట్లాడడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిలో కలిసి ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించినా ఓటుకు నోటు కేసులో భయపడి రాత్రికి రాత్రే హైదరాబాద్ ను వదిలి అమరావతికి చంద్రబాబు నాయుడు మకాం మార్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో చంద్రబాబు నాయుడు పెట్టారని ఆరోపించారు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను ఓట్లు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు ఆయనకు గుర్తులేవు, మనకు కూడా గుర్తులేవు. మళ్ళా 100 పేజీలు మనం చదువుకుంటే గుర్తొస్తారు. ప్రధానంగా చెప్పినవే చెయ్యండి. ఏం చెప్పాడు ఆయన? 1, 2, 3, 4, 5 అని చెప్పి 5 సంవత్సరాలు పెడతాను నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాడు. ప్రమాణ స్వీకారం చేశాడు. ఏదైనా సంతకం పెట్టాడు ఆ వేదిక మీద అని అడుగుతా ఉన్నాను. నాసిరెడ్డి రెడ్డి గారు గతంలో ఆయన ఎన్నికలకు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఎన్నికల ముందు నేను కేవలం ఉచిత విద్యుత్ ఇస్తాను రైతులకు అని చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి అదే వేదిక మీద ఉచిత విద్యుత్ సంతకాన్ని పెట్టాడు. ఇంకా మనకు 12,000 కోట్లు విద్యుత్ బకాయిలు పేర్కొంటే అవన్నీ కూడా మాఫీ చేశాడు. తిరుమల
వెంకన్నను ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి చేరుకుని తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించి అనంతరం ఆ ట్రస్టుకు 30 లక్షల రూపాయల విరాళాన్ని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజుకు అందజేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా దేవాన్ష్ కోడలు బ్రాహ్మణితో కలిసి నారా భువనేశ్వరి అన్నప్రసాదంకు ఒక రోజు అయ్యే ఖర్చు మొత్తాన్ని 30 లక్షల రూపాయల చెక్కును అందజేసినట్టు జేఈఓ పేర్కొన్నారు. గత సంవత్సరాలలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారి మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి గారు 30 లక్షల రూపాయలను ఒకరోజు అన్నప్రసాదానికి సంబంధించి విరాళంగా అన్నప్రసాద ట్రస్టుకు వారు ఇవ్వడం జరిగింది. మనము ఆడిట్ చేయడం ద్వారా ఎంత ఖర్చు అవుతున్నదని బేరీజ్ వేసుకొని మనం ప్రామాణికాలు నిర్ణయిస్తున్నాము. గత సంవత్సరం 26 లక్షల రూపాయలు రోజు ఖర్చు అవుతుంటే ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుండడం వల్ల 30 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సేవలు అందించారు, ఇక్కడనే అల్పాహారం తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.